హలో, హాయ్ అండి. జేని సంతోషి కలెక్షన్స్. ఈరోజు నేనేం చూపిస్తున్నాను తెలుసా? బీడ్స్ ఎలా మేకింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. మీకు చూడాలనిపిస్తే చూడండి వీడియో, ఏం లేదు, చాలా ఈజీ ప్రాసెస్, నేను ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాను. ఇది వచ్చేసి మనకి మేకింగ్ దారం, చిన్న బెండిల్ అన్నమాట. అందరూ ఈజీగా కొనుక్కోవచ్చు ఈ బెండిల్ని. ఈ సైజు మనం బీడ్స్ అయితే ఎవరైనా అల్లుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి టూ లైన్స్ నేను తీసేసుకున్నా, అంటే వన్ రో తీసుకుంటే టూ లైన్స్ అయిపోతుంది. పట్టుకోవాలి, వేలు ఇట్లా ఫోన్ అట్నే పట్టుకో. షార్ప్గా అంటే కొంచెం మనకి ఇలా మనకు డైరెక్ట్గా ఉంటే చాలా లావు ఉంటుంది కదా, థిక్గా ఉంటుంది థ్రెడ్, అందుకు చూడండి ఇప్పుడు ఇది ఎలా అయింది, ఇలా వచ్చేసింది కదా. దీనికి మనం కొంచెం గమ్ లైట్గా, అంటే మనకి ఇదంతా దగ్గరికి రావడానికి. ఇప్పుడు మనకి ఈజీగా ఏమైనా ఎక్కేస్తాయి, ఇలా గమ్ పెట్టేసాం కదా, జీవిటల్ వేలు అవ్వకపోతే ఓకేనా. అయితే ఇప్పుడు నేను ఇది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకి ఈజీగా మనకి మేకింగ్ చేయడానికి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఈ గోల్డ్ బాల్స్ తీసేసుకుంటున్నాను. ఇదిగోండి గోల్డ్ బాల్, ఈజీగా ఎక్కుద్దన్నమాట. అసలు చూడండి ఎంత ఈజీగా ఎక్కేసిందో. ఇక్కడ రూబీ ఒకటి కాసుల్ది మేక్ చేస్తున్నాను నేను. ఒకటి గోల్డ్, ఒకటి రూబీ, ఎందుకంటే ఇవి హోల్స్ పెద్దగానే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా మేకింగ్ అయితే వచ్చేస్తుంది. కాసు మనకి కాసుల బిల్లలు తెలుసు కదా, ఎంత మనకి ట్రెండీనో. చూడండి ఒక్క నిమిషంలో ఎన్ని ఎక్కిచ్చేసాను. ఇలా మీరే తిరుపతికి ఇట్లా మనం ఎక్కడికైనా ఊర్లలోకి వెళ్ళినా బీడ్స్ అక్కడ అవపడితే చాలా మంది కొనుక్కొని వచ్చేసుకుంటున్నారు కదా. ఇలా మనం ఈజీగా మేక్ అయితే చేసేసుకోవచ్చండి. కావాలనుకునే వాళ్ళు బీడ్స్ థ్రెడ్ ఇవన్నీ కావాలి అన్నా కూడా మీరు కొరియర్ చేయించుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా, లేదు గమ్ లేదు అంటే నెయిల్ పాలిష్ అయినా పెట్టచ్చు ఇక్కడ షార్ప్ చేసేసి. చూడండి చూసారా, చాలా ఈజీగా ఉంది కదా. ఇలా మొత్తం కూడా ఇదిగోండి మేము రెడీ చేసేసాము. చూసారా ఎంత బాగుందో, 13 పెట్టామన్నమాట. మన ఇష్టం, 5 అయినా పెట్టేసుకోవచ్చు, 11 అయినా, 9 అయినా, 12 అయినా, 10 అయినా, మన ఇష్టము. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఒకటి రెడ్ గ్రీన్ కావాలి అన్నారు లాకెట్స్, మొత్తం ఒకటే కలర్ కాకుండా. ఇప్పుడు దీనికి మనం బ్లాక్ బీడ్స్ వేసుకోవచ్చు, పైకి పాల్స్ వేసుకోవచ్చు, రూబీస్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఏదైనా ఇక్కడ మేక్ అయితే చేసేసుకోవచ్చు. మనం వైట్ పూసలు అయితే 3-4 లైన్స్ కూడా అల్లుకోవచ్చు అన్నమాట. వైట్ అంటే మనము ఇదిగోండి వైట్ అంటే ఇలాంటివి, ఇలాంటివి కూడా మనం బీడ్స్ ఇలా మేక్ చేసేసుకోవచ్చు. బాగుంటాయి, ఎప్పుడు రెగ్యులర్గా ఒకటే కలర్ అని కాకుండా ఇలా కూడా మేక్ చేసేసుకోవచ్చు. మీకు ఇది మొత్తం మళ్ళీ కంప్లీట్ అయిపోయాక చూడండి ఇప్పుడు పూసలు కూడా ఎంత ఫాస్ట్గా ఎక్కుతాయంటే. ఇవి వాళ్ళు రూబీ చెప్పారు, రూబీనేగా, రూబీ చాలా ఫాస్ట్గా ఎక్కేస్తాయి. చూడండి ఇంత ఈజీనా అంటారు మీరు, నాకు 100 సార్లు ఫోన్ చేస్తారు, అయిపోయిందా 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 అని. మాకు సీజన్లో అయితే మేము చెయ్యలేము. ఇక్కడ వేయలేదా బాల్, సారీ ఇక్కడ గోల్డ్ బాల్ వేయలేదు, మీతో మాట్లాడుకుంటా మర్చిపోయినా. ఎండింగ్లో కూడా ఒక గోల్డ్ బాల్ వేస్తే నీట్గా ఉంటుంది. హోల్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయండి. మీకు ఏవి కావాలి అంటే కూడా అవి మేము కొరియర్ అయితే చేసేస్తాము. ఇష్టం అని చెప్పాను కదా, 3 వేసుకోవచ్చు, ఒకరికి 1 పీస్ కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక్క పీస్ కూడా
మనం ఇంతవరకు సెట్ ఒక్క సెట్ కూడా మనం వేసేసుకోవచ్చు. బ్లాక్ డైమండ్స్ 2 లేయర్స్, లేదు అంటే రూబీ ఒకటే. ఇంకా మనకి బ్లాక్ డైమండ్ సైజులో కలర్స్ ఉంటాయి కదా, అలా ఎన్నైనా వేసేసుకోవచ్చు. మన ఇష్టము వేసుకునేది అనేది. వాళ్ళు 13 పీసెస్ కావాలి అన్నారని మేము 13 మేక్ చేస్తున్నాము. మీకు మొత్తం ఫినిష్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. ఇంకండి మొత్తం మేకింగ్ అయితే ఇటు అంటు పూసలు వేసేసాము. ఇంకొక 5-6 ఉన్నాయి. చూసారా ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మేక్ చేసాకైతే మనము. ఇంకా కొన్ని డల్లేసే ఇంకొకటి బ్లాక్, దానికి ఇది బ్లాక్ కూడా మేక్ చేయాలి. మీకు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను నేను ఎలా తీసుకోవాలి థ్రెడ్ అనేసి. అక్కడ మనం బ్లేడ్తోని షార్ప్ చేసేసుకుంటే మంచిగా ఎక్కేస్తుంది అనమాట. ఈజీగా 2 లేయర్స్ది 1 లేయర్ అయిపోతుంది కదా. మనం గమ్ పెడితే నెయిల్ పాలిష్ అయినా పెట్టేసేయచ్చు. అలా చాలా ఈజీగా మేక్ చేసేసుకొని మనం ఇటు 2 సైడ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెంటర్ చేసేసుకోవాలి. మనము ఇలా సెంటర్ చేసేసుకున్నాక ఇటు ఇటు సేమ్ ఉండాలి పూసలు. ఎండింగ్లలో మాత్రం చూసేసుకొని కరెక్ట్గా ఫినిషింగ్ చేసేసుకొని ముళ్ళు వేసుకోవడమే. ముళ్ళు కూడా ఈ ఉక్సే అండి, కామన్గా మనం ముళ్ళు వేసుకున్నట్టే అనమాట. మనం కట్ చేసుకొని మనం కాల్చవచ్చు వైర్ కాబట్టి, లేదు అంటే గమ్ అయినా పెట్టేసుకోవచ్చు. నేను అది కూడా ముడి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది బటన్. ఈ ఉక్స్ కూడా మనకి సింగిల్గా ఉక్కు ఒకవైపు వేయాలి. 2 వైపులా థ్రెడ్స్ ఉంటాయి కదా, ఇది ఒకవైపు వేయాలి. ఇది 4 రింగ్స్ ఉంటాయి, సింగిల్ రింగ్ కూడా ఉంటుంది. మీకు ఏది కావాలి అనుకుంటే అది తీసేసుకోవచ్చు. ఇది మనం కరెక్ట్గా సమానంగా లెక్క పెట్టేశాము. కట్ చేస్తున్నాను, ఇంకా ముడి వేసేసుకోవడమే. ఇటు పక్కకి ఏం కాదండి, ఈజీగా వేసేసుకోవచ్చు. అటు మాత్రం కరెక్ట్గా చూసేసుకొని వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఏం లేదు, ఒకసారి ఇటువైపు తిప్పి వేయాలి. అండ్ ఇంకొకసారి ఏం చేయాలంటే ఈ ఉక్స్ రింగ్ ఉంది కదా, ఉక్స్ రింగ్లోకి వేసేసి ఆ థ్రెడ్ని మనం ఇలా నార్మల్ ముళ్ళే ఇవి, పెద్దగా అయితే ఏం కాదు హార్డ్. ఒక 3 టైమ్స్ ఇలా, ఒక 3 టైమ్స్ థ్రెడ్కి వేసేసేయాలి. థ్రెడ్ అంటే కూడా చూపిస్తాను నేను. నేను ఆల్రెడీ ఒకసారి వేసాను, మీకు వీడియోలో అర్థమైందో కాలేదు. థ్రెడ్ అంటే ఇలా, ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఇలా చుట్టాలి. మనము రింగ్లోకి వేయకుండా థ్రెడ్కి తీసుకోవడం. ఇదిగోండి ఇలా వేసేసేటప్పుడు కొంచెం స్లోగా తీసేసుకోండి, ఎందుకంటే ఒక పూసలోకి వచ్చింది అనుకోండి మళ్ళీ ముడి గట్టిగా ఉండదు. అయిపోయింది, ఇక్కడ ముడి అయితే అయిపోయింది ఉక్స్కి వెళ్ళి అండ్ రింగ్స్కి వెళ్ళి. ఇప్పుడు సమానంగా చూసేసుకోవాలి ఇక్కడ థ్రెడ్ వేస్ట్గా అంటే ఎక్స్ట్రాగా ఉందా అని. పూసలన్నీ కూడా దగ్గరికి అనుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది. చూడండి మొత్తం కరెక్ట్గా ఉంది కదా, ఎక్కడ కూడా మనకి థ్రెడ్ అవ్వడట్లేదు. అండ్ ఇప్పుడు రింగ్ వేసేస్తున్నాను ఇక్కడ ముడి. ఇప్పుడు మాత్రం ముడి అనేది ఇక్కడ కరెక్ట్గా ఆగాలండి. ఏం లేదు, దీన్ని మామూలుగా వేసేసుకుంటూ పోవడమే. ఇప్పుడు కొంచెం స్లోగా దగ్గరికి తీసుకొని రావాలి, ఎందుకంటే ఇక్కడ కూడా థ్రెడ్ ఉందనుకో ఇది చాలా లూజ్గా వచ్చేస్తుంది. మనం వేసుకున్నా కూడా అక్కడక్కడ దారం అవుపడకుండా. ఇప్పుడు ఎక్కడన్నా దారం అవుపడుతుందో చూడండి, ఇలా టైట్గా ఉండాలి. ఒక 3 టైమ్స్ మనం రింగ్లో నుంచే తీయాలి, ఎందుకంటే థ్రెడ్కి వేయొద్దు, సాగినట్టు అవుతుంది. ఎండింగ్ ముడి కదా ఇది, అంటే ఒకవైపు వేసాం కదా అని. 3 టైమ్స్ ఇందులో నుంచి తీసేసేయాలి. ఇప్పుడు నేను థ్రెడ్కి తీసుకుంటున్నాను, జస్ట్ తిప్పడమే అండి. చైన్ని తిప్పి ఇలా థ్రెడ్కి వేసేసేయాలి. చూసారా థ్రెడ్కి వస్తుంది ముడి. 3 టైమ్స్ థ్రెడ్కే వేస్తున్నాను. ఇదిగోండి మీకు వేసేస్తుంటే తెలుస్తుంది, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, చాలా ఈజీగా అర్థమైపోతుంది మీకు. థ్రెడ్ మీద దారం పెట్టేసి
ఆ సర్కిల్లో నుంచి మన థ్రెడ్ తీసేయడమే అంతే, ఇంకంతకంటే ఏం లేదు. చూసారా మొత్తం మేకింగ్ అయిపోయింది, థ్రెడ్డింగ్ కూడా అయిపోయింది. ఎక్కడ కూడా లూజ్గా అండ్ మనకి థ్రెడ్ ఏదైనా అవపడడం కూడా ఏమీ లేదు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా మేకింగ్ ఉంది కదా. అండ్ ఇప్పుడే నేను ఇంకొక చైన్ బ్లాక్ దానికి ఈ గజ్జలు మేక్ చేసేస్తున్నాను. చూడండి ఈ గజ్జలు మేక్ చేసేస్తున్నాను, థ్రెడ్ అండ్ మళ్ళీ అదేవిధంగా ఒక బ్లేడ్ కత్తర్ మీకు స్టార్ట్ కూడా చేసేస్తాను. చూడండి ఇది ఎంత లెంత్ కావాలి అనేది తీసేసుకోవాలి. నేను అయితే ఒక 2 మీటర్స్ తీసేసుకున్నాను, ఎందుకంటే గజ్జలు 30 వేసేస్తున్నాను అనమాట, 30 పీసులు వేస్తున్నాను. మీరు ఎన్నైనా వేసేసుకోవచ్చు అండి, 5 పీసెస్ నుంచి వేసేసుకోవచ్చు. చూసారా ఇక్కడ షార్ప్గా చేసేసుకుంటా, ఇంకోండి ఇటు ఇలా ఉంది, 2 లేయర్స్ తీసేసుకున్నాను సరిపోతుంది. అండ్ దీన్ని షార్ప్ చేస్తున్నాను, చూసుకోండి ఎందుకంటే మన ఈజీగా మనకి ఎక్కాలి కదా అందుకు. బండ మీద పెట్టి అంటే మీకు ఈజీగా అయిపోతుందండి, క్లాత్ మీద పెట్టి అంటే క్లాత్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. చూసారా ఇది ఎంత ఎలా అయిపోయిందో, మనకి ఒక్క లేయర్ కంటే కూడా చాలా సన్నగా ఉంది, ఈజీగా అయిపోతుంది అన్నమాట మేకింగ్. మేము ఇద్దరం వెళ్తున్నాము కాబట్టి ఇంకోవైపు కూడా నేను కట్ చేస్తున్నాను. లేదు అంటే మనం ఇక్కడ ముడేసి వేసుకోవాలి, ఈజీగా అయిపోతుంది. నెయిల్ పాలిష్ కూడా యూజ్ చేయొచ్చండి, కాకపోతే నెయిల్ పాలిష్ మనం చేయితో పట్టుకుంటే ఇక్కడ కలర్ అంటుతుంది కదా, అందుకనే నేను గమ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నాను. చూడండి బ్లాక్ నేను చేసేది, ఫస్ట్ బ్లాక్ది ఒకటి ఎక్కిచ్చేస్తున్నాను అండ్ ఒక గజ్జ. ఇది గజ్జదండి, మీకు మేక్ చేశాక మీకు ఈ క్లారిటీగా అర్థమైపోతుంది. బ్లాక్ కదా, కొంచెం రావట్లేదు అంటే హోల్ అన్నది క్లారిటీగా అవపడట్లేదు, కలర్ అయితే అవపడుతుంది కదా. ఆన్లోనే ఉంది కదా, ఆన్లోనే ఉంది. ఈ గజ్జలు మాత్రం కొంచెం చూసేసుకొని మేక్ చేసేసుకోవాలండి, బ్లాక్ కాబట్టి కొంచెం హోల్ తెలియట్లేదు, అంతే ఏం లేదు. వేరే కలర్ అయితే ఏమంటే పాజిటివ్గా అర్థమైపోతుందేమో కానీ ఇదిగోండి ఇలా ఒక 30 పీసులు అయితే దాని ఏమన్నది మనం 5 నుంచి ఎన్నైనా వేసేసుకోవచ్చు. ఇదిగోండి చూసారా కదా, ఇలా నేను మొత్తం మేక్ చేశాక మళ్ళీ మీకు ముడి మళ్ళీ చూపిస్తాను. చూసారా అండి మేము ఇదైతే మేక్ చేసేస్తున్నాము. గజ్జలు అన్నది ఫేస్ అయితే కరెక్ట్గా చూసేసుకొని పెట్టేసుకోవాలండి హోల్లో. ఇంకా కొన్ని వేయాలి, ఒక ఆల్రెడీ అయితే ఒక 10 వేసేసాము, ఇద్దరం మేక్ చేస్తున్నా అన్నమాట ఫాస్ట్గా అయిపోతుందని. ఇవన్నీ కూడా ఎక్కించడం అయిపోయిందండి, అటు సెంటర్లో 13 వేసాము గజ్జలు అండ్ అటు ఇటు సమానంగా చూసేసుకోవాలి బ్లాక్ బీడ్స్. చూసేసుకొని మనం ముడి వేయడం స్టార్ట్ చేయాలి. ముడి వేస్తున్నాను చూడండి, ఇదిగోండి మొత్తం 30 ఎక్కిచ్చేసాము అండ్ ముడి మళ్ళీ వేస్తున్నాను. చూడండి హోల్లో నుంచే వేసాను, అబ్బో ఇక్కడ వచ్చేసింది చూడండి ఒక పూస. ఇవి రాకుండా చూసుకోవాలి, ఇదిగోండి మొత్తం ఎక్కడ కూడా దారం లేని చూసుకొని సెట్ చేసుకొని కొంచెం లాగితే ఏమన్నా ఉన్నా వచ్చేస్తుంది వైట్ థ్రెడ్. ఇప్పుడు మళ్ళీ 3 టైమ్స్ అని చెప్పాను కదా, 3 టైమ్స్ మనం హోల్లో నుంచే తీయాలి.
చూసారు కదా, 3 టైమ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ థ్రెడ్, ఈ థ్రెడ్ ఇక్కడ ఉంది కదా చూడండి, ఈ రెండింటికి మధ్యలో ఇక్కడ ఏలు పెడితే మీకు ఈ గ్యాపింగ్ తెలుస్తుంది. ఇందులో నుంచి ఇది ఒక 3 టైమ్స్ వేసేస్తే అయిపోతుంది. అనిక ఒక నిమిషం ఫ్యాన్ బంద్ చేసి రావా, ఈ కాల్చడం ఎట్లా అనేది చూపిస్తా. రెండు బంద్ చేసి తొందరగా అయిపోతుంది. ఒక్కటే కాల్చి చూపిస్తామ్మా. ఇయ్యి మరి బంద్ చేసిందని లైట్ పోయిందా అంటవేంది? కొత్త స్విచ్ ఒకటి, పై స్విచ్ ఒకటి. చూడండి క్యాండిల్ కిందికి రాని ఫోను నీ చెయ్యి. అన్నీ మనం ముడేసాం కదా, నేను కాల్ చేస్తున్నాను. ఎండింగ్లో మనకి వేస్ట్ మొత్తం తీసేసి జస్ట్ పెద్దగా మనకైతే కాలేదు కూడా ఏమి ఉండదండి, లైట్గా చూడండి అయిపోయింది. చాలా ఈజీ, గమ్ కూడా పెట్టి తెచ్చుకోవచ్చు. కానీ ఈ గమ్ ఆగదు, మనం ఇందాక అతికిచ్చిన గమ్ అయితే కొసలకి కట్ చేసి గమ్ పెడితే ఆగదు, అది వేరే గమ్ ఉంటుంది. మీకు వీలు ఉంటే అది కూడా నేను చెప్తాను. చూసారా అయిపోయింది, చాలా ఈజీ ప్రాసెస్ కదా. కావాలి అనుకునే వాళ్ళు థ్రెడ్ బీడ్స్ ఇవేవి కావాలన్నా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకేమైనా చూపించేస్తాను. ఇది ఒకటి, ఇది ఒకటి ఈరోజు మనం మేక్ చేసింది. బాగుంది కదా. ఓకే అండి, బాయ్. జైని సంతోషి కలెక్షన్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.